ఉన్నటువంటి కాశ్మీర్ లో అదే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు పోయి అదే శ్రీనగర్ లో నడిబొడ్డున జాతీయ పతాకాన్ని ఎగరేసే స్వేచ్ఛని కలిగించినటువంటి భారతదేశ ప్రధానమంత్రి అమిత్ షా గారి లాంటి హోం మంత్రి నడ్డా గారి లాంటి నాయకత్వంలో ఇది సాధ్యమై ఆర్టికల్ 375 అన్ని కూడా తీసేసిన కార్యక్రమం గాని రామ జన్మభూమి పునర్నిర్మాణం గాని ఉజ్జయిని సుందరీకరణ గాని కాశీ విశ్వేశ్వరుని సుందరీకరణ పనులు గాని దేశవ్యాప్తంగా అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడంలో గాని రైల్వే నిర్మాణాలు గాని స్వదేశీ తయారీ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ కూడా పెద్ద ఎత్తున పెరగడంలో గాని ఎప్పుడు కూడా చరిత్రలో లేనటువంటి విదేశీ నిల్వలు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తో పాటు విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా గణనీయంగా ఉంచుకున్నటువంటి పరిస్థితి గాని యూపీఏ హయాంలో కాంగ్రెస్ కారణమైన కాంగ్రెస్ పార్టీ పరిపాలన స్లోగా దాని పట్టణను తగ్గించుకుంటూ ఒకవైపు 9 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తూ అనేక రకాలుగా కూడా ఈ ఒక బ్యాలెన్సింగ్ ఎకానమీగా ప్రపంచంలో 5వ పెద్ద ఎకానమీ స్థాయికి ఎదిగినటువంటి మహనీయమైనటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారు అందించారు. పక్కన పాకిస్తాన్లో గందరగోళం ఫుడ్ లేక, శ్రీలంకలో గందరగోళం, చైనాలో అనిశ్చితి, బ్రిటన్లో అనిశ్చితి, అనేక దేశాలు కూడా ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో ఒక స్టేబుల్ ఎకానమీ నుంచి ఒక్క బ్యాంకు కూడా మూసేయకుండా ఒక ఎనీ బ్యాంక్ భారతదేశంలో జాతీయ బ్యాంకులు ఒకటంటే ఒకటి కూడా మూసేసే పరిస్థితి రానియకుండా అమెరికా లాంటి ఉన్నతమైనటువంటి అగ్రరాజ్యంలో కూడా సిగ్నేచర్ బ్యాంక్ లాంటి బ్యాంకును మూసేశారు, ఇంకొక బ్యాంక్ లెమన్ బ్రదర్స్ని మూసేశారు, అనేక రకాలుగా అమెరికా ఎకానమీ కూడా ఇవాళ ఊగిసలాడుతున్నటువంటి పరిస్థితిలో ఇవాళ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశ్వానికి నాయకత్వం ఇస్తూ ఆస్ట్రేలియా లాంటి ప్రధానమంత్రితో బాస్ అనిపించుకొని మీ యొక్క పాపులారిటీ, మీ యొక్క ముందు చూపు, మీ పనితత్వం, మీ యొక్క ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చర్యలు, మీ యొక్క రణనీతి, అంటే రణనీతి ఇన్ ద సెన్స్ డెవలప్మెంట్ కొరకు మీ యొక్క రోడ్ మ్యాప్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాంటి అత్యున్నత సూపర్ పవర్ అనుకునే వ్యక్తి వాట్ ఏ పాపులారిటీ ఆర్ హ్యావింగ్, ఇంత పెద్ద ఎత్తున పాపులారిటీ, నేను ఆశ్చర్యపోతున్నా నా దేశంలో వస్తే నాకు లేని స్వాగతం నీకింత స్వాగతం ఏంటి, నా దేశంలోకి వస్తే నీ ఆస్ట్రేలియాలో నీకింత స్వాగతమని అమెరికాలో ఆస్ట్రేలియా అధ్యక్షులు ఒకటి చివరికి జో బైడెన్ ని ఆటోగ్రాఫీ అని తీసుకునే పరిస్థితి ఇవాళ ప్రధానమంత్రి ఇచ్చిన గౌరవం భారతదేశానికి గౌరవం, ప్రధానమంత్రికి వ్యక్తిగా కాకుండా ఇవాళ భారతదేశం యొక్క గౌరవాన్ని ఇంతకుముందు జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టు స్వామి వివేకానంద ఎట్లయితే ఇవాళ ఆనాడు భారతదేశ సంస్కృతిని భారతదేశం యొక్క మరి అప్పటి యొక్క మన విలువల్ని ఎట్లయితే ప్రపంచ ముఖ చిత్రం మీద చూపించిండో అదే బాటలో ఈరోజు అందరం గర్వించే లీదులో వాజ్పేయి గారు చెప్పినటువంటి కవిత ప్రకారం ఒక సమయం వస్తుంది భారతదేశం ఇంకా వెలుగొందని అది నిజంగా స్వప్నంగా కాకుండా నిజ రూపంలో కూడా ఈరోజు కనపడుతున్నందుకు 9 సంవత్సరాల ఈనాడు సక్సెస్ఫుల్ పరిపాలనలో ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ కమిటీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున, భారత జాతీయ పార్టీ కేంద్ర పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా భారత మాత సుపుత్రుడిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది భారతదేశంలో ఉన్నప్పుడు ఒకవైపు సింహం ఒక్కతే వస్తున్నట్టు అందరూ కూడా అనేక మంది ఏకమై ఇవాళ బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఏదో కర్ణాటకలో మేము గెలిచాము ఏదో అయిపోతుంది మీద పడు, కర్ణాటకలో పరిస్థితి భారతీయ జనతా పార్టీకి 1% ఓటు కూడా తగ్గల, గతంలో 2018లో ఎంత వచ్చినాయో అంతే వచ్చింది. వాళ్ళు వికృత చేష్టలు, వికృత కలయికలు అనేక రకాలుగా చేసినటువంటి పరిస్థితిలో అక్కడ అరిథ్మెటిక్ తేడాతో చేసి అది ఏదో తాత్కాలికంగా అది బల్బు అనుకుంటున్నారు, వాపు వాపు తప్ప బల్బు కాదు, అదేదో చూసి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎగరటం, దేశంలో ఇంకో వాళ్ళు ఎగరటం, ఇంకో ఆయన బీఆర్ఎస్ ఆయన ఎగర ఇంకేటో చెప్పడం ఏదో అయిపోయింది, ఏమీ కాల. ఇలా 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అధికారంలో ఉన్నాం కాబట్టి తెలంగాణ ఒక కుటుంబ పాలనతో, అవినీతి పాలనతో, రాక్షస పాలనతో, అరాచక పాలనతో, స్కాముల పాలనతో, అన్ని పంచభూతాల సాక్షిగా కూడా స్కాములు చేస్తున్నటువంటి పాలనతో, ప్రజా వ్యతిరేక పాలనతో, ప్రజలకి నీ పరిపాలన గాలికి వదిలేసి ఈరోజు చేష్టలుడిగి నిరుద్యోగ యువకులు వాళ్ళ ఉద్యోగాల కేక, ఆ కొంత రైతులు అన్నదాతలు కూడా ఆకల కేక, అప్పుల కేక, ఇలా అప్పుల ఆంధ్రప్రదేశ్ అప్పుల తెలంగాణ చేసి 5 లక్షల కోట్ల పైన అప్పులకి దరిదాపు వస్తున్నాం అంటే ప్రతి ఒక్కరి నెత్తి మీద 120,000 పైన అప్పు ఉన్నటువంటి బంగారు తెలంగాణ ముసుగులో బంగారు దోపిడీ చేసుకుంటూ ఈరోజు బీఆర్ఎస్ కి ఒక పండగ అయిపోయి ఎక్కడ పడితే అక్కడ పాలన అనేది మర్చిపోయి
ఇలా గ్రామాల్లో కానీ ఎక్కడొచ్చింది ఇదైనా కేంద్ర ప్రభుత్వం నిధులు తప్ప మీరు చెప్పే అనేక రకాలుగా చెప్పి మాటలు కోటలు దాటిని కానీ అడుగులు మాత్రం గడపలు దాటలే అది కేసీఆర్ పరిపాలన ఇలాంటి బీఆర్ఎస్ పరిపాలనలో రాష్ట్రం అధోగతి పరిపాలనలో మరి మళ్ళొకసారి ప్రజల పక్షాన బండి సంజయ్ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ మరి జనజనాభివృద్ధి చెంది ప్రజల పక్షాన పోరాటం చేస్తూ